శేషాచల అడవులు ఎర్రచందనకు అడ్డగోలుగా కూల్చేస్తా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానికి మాకు ఫండ్స్ అవసరం లేదు, ఇక్కడ మనకి జనచందనం దొంగలు నమ్మితే అక్కడ మనకి క్యాపిటల్ రాజధాని కట్టేయచ్చు, 8,000 టన్నులు నమ్మితే 1,600 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మరి ఆ రోజున మరి ఏ ఉద్దేశంలో మరి అంత పెద్ద డబ్బు ఎలా వచ్చింది తెలియదు, మరి 1,600 కోట్లకి ఎందుకు కుదించబడింది ఈ రోజుకి మనకు అర్థం. పోయిన ఇల్లు కూడా ఇంకో 300 కోట్లకి ఎర్రచందనం వేల వేస్తామని చెప్తా ఉన్నారు. ఈ ఎర్రచందనం వేలకు వేలు అక్ష మీరు చెట్లు కూల్చేస్తా ఉన్నారు, ఎక్కడ చూసే కొండల చుట్టూ మీకు కనిపిస్తూ ఉంటాయి, మంటలు పెడతా ఉన్నారు, ఈ స్మగ్లర్లు కాల్చేస్తా ఉన్నారు. ఇదివరకు ఎర్రచందనం చాలా చిన్న చిన్న దొంగలు పట్టుకెళ్ళి ఇప్పుడు ఏంటంటే ఏకంగా లారీలను పట్టుకెళ్ళిపోతా ఉన్నారు, ఎవడు ఆపేవాడు ఎవడు లేడు. రేషన్ హౌస్ డెలివరీ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎర్రచందనం అయితే చైనాకి మీకు రేషన్ డోర్ డెలివరీ అవుతుందమ్మా మీకు, కానీ ఎర్రచందనం చైనాలో డోర్ డెలివరీ అవుతుంది. ఎర్రచందనం చైనా వాళ్ళు వచ్చి మన లడాక్ లో గల్వన్ వ్యాలీలో మన సైనికులు చంపుతా ఉంటే వైసీపీ ప్రభుత్వం స్టేట్ గా మన ఎర్రచందనం శేషాచలం అడవుల్లోనే ఎర్రచందనం తీసుకెళ్ళి డైరెక్ట్ చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇది వీళ్ళ దేశభక్తి, సిగ్గుండాలి వీళ్ళకి. ఈ వైసీపీ చెప్తున్నాను, ఈ స్మగ్లర్లకు కానీ ఆ వ్యవస్థ ఎవరైతే ఎర్రచందనాన్ని ఒక పచ్చని వృక్షాన్ని వృక్షో రక్షితి రక్షత అంటాం, అలాంటి పచ్చని శేషాచలంలోని దశాబ్దాల పాటు ఎదిగిన ఎర్రచందన వృక్షాలని మీరు నేల కూలుస్తూ ఉన్నారు. నేల కూలిన ప్రతి ఎర్రచందనం చెట్టు, కూలుస్తున్న ప్రతి చెట్టు కూడా వైసీపీ మీ పతనానికి మెట్టు గుర్తు పెట్టుకోండి. నేను ఇందాక చెప్పినట్టుగా అణగారిన వర్గాలకు అండగా ఉండాలనుకునేవాడిని. మీకు చాలా మందికి నేను సామాన్యుడి కదా, నాకేం భయం ఉంటుంది అనుకుంటారు. మీలో అసామాన్యమైన శక్తి ఉంది గుర్తుపెట్టుకుని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, చూస్తున్న ప్రతి ఒక్కరు, వింటున్న ప్రతి ఒక్కరిలో ఒక ఆకు రౌడీకి ఒక పనికి మాలిన గుండాగాడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం ఎలా వస్తుంది అంటే జిమ్కెళ్తే మీరు కండ పెంచుతున్నారు కదా, ధైర్యం కూడా అనుకుంటే మీరు గొడవ పెట్టుకోమని చెప్పట్లా, గొండె మీరు గొడవలు పెట్టుకోమని చెప్పట్లా, భావదారిద్ర్యం ఒకటి ఉంది. నేను ధైర్యంగా ఉంటానని మీరు మనసులో కూడా అనుకోవడానికి భయపడితే సమాజం ఎక్కడ మార్పు వస్తాయా మీకు? మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండటం అంటే మీరు ఒక ఓటు వేయడానికి ధైర్యం వేయాలండి, ఒక ప్రయత్నం చేయండి. మీరు నా సభల చుట్టూ వచ్చి ఓటు అన్యాక్రాంతం అయిపోతే రేపు పొద్దున మీ మీద దాడులే చేస్తారు. మీ మీద మీకు అండగా నిలబడి, నేను చాలా మంది అంటారు నిన్ను ప్రజల్ని పక్కన నిలబడరంటే, నేను అనుకున్నా వాళ్ళకి భయాలు ఉంటాయి. వాళ్ళకి ఒక సభ వచ్చినప్పుడు రాయలసీమంతా నిండుద్ది, నాకు తెలుసు, నిజంగా తెలుసు నాకు. రాయలసీమలో రాయలు వెళ్ళిన నేల ఇది, హరి కృష్ణదేవరాయలు వెళ్ళిన నేల ఇది, వేమ తత్వం చెప్పిన నేల ఇది, వేమన తత్వం చెప్పిన నేల ఇది, బ్రహ్మం గారు పుట్టిన నేల ఇది. ఇలాంటి నేలలో ధైర్యం లేకుండా ఎందుకు పోద్ది, కానీ ఉంటుంది. కానీ ఎక్కడో అందరం విడివిడిగా ఉన్నాం, కులాలుగా సమూహాలుగా మీరందరూ ఒకటి అవ్వాల్సిన పరిస్థితి ఇది. మీరు కనుక ధైర్యంగా లేకపోతే మటుకు రాయలసీమ ఇట్లా వెనకపాటుగా ఉంటుంది. వెనకపాటుకు లేదు, ఇక్కడ నిజంగా వెనకపాడుతూనే ఉంటే కొంతమందికి వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి, 100 కోట్ల డబ్బులు ఎక్కడ సంపాదిస్తారు, మన బతుకులు ఎందుకు మారట్లేదు, వాళ్ళ జిందగీలు మారుతున్నాయి కానీ మన జిందగీలు ఎందుకు మారట్లా, ఒకసారి ప్రతి ఒక్కరు చూసుకోవాలి. మీరు ధైర్యంగా లేకపోతే మేము ఎన్నిసార్లు ఎంతమంది వచ్చినా మార్పు అయితే రాదు. మార్పు రావాలి అంటే ఈ ఉప ఎన్నిక నేను వచ్చి నిలబడ్డాను పోయినసారి కూడా ఏమైంది, మార్పు రావాలి అంటే మీరు ఓటు వెయ్యాలి. మీరు చాలామంది